అండి, ఏదో సందట్లో సడేమియాలాగా జనాలందరినీ కూడా నువ్వు బురిడి కొట్టించి జనాల్ని ఏదో దొంగ దొంగలాట ఆడుకుంటారు అనుకోండి. దొంగ అటు వస్తున్నాడు అని చెప్పేసి జనాలందరినీ అటు పంపిస్తారు. అసలు దొంగ ఇటు పక్క ఉంటాడనమాట, దొంగ వస్తుంటావు. అట్లాగూ జనాల్ని డైవర్ట్ చేసేసి లడ్డు, డిక్లరేషను, బొంద అన్నీ కూడా దరిద్రపొట్టు విషయాలన్నీ కూడా నువ్వు సంబంధం లేని జనాలతో, జనాలకు సంబంధం లేని విషయాలు మొత్తం ముత్తైదువ పసుపు కుంకుమలు లేకపోతే బొట్లు లేకపోతే గంధాలు ముగ్గులు ఇట్లాంటివన్నీ ఎదవన్నీ తీసుకొచ్చి కంపు కంపు చేశారు. కానీ ఏంటంటే ఈ కంపు కంపు జనాలు సీరియస్గా ఈ కంపులోకి వెళ్ళిపోయారు. కానీ ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ కంపులో జరిగింది గొప్ప మహా గొప్ప అసలు ఇది వ్యూహం అంటారు కదా, వ్యూహ రచన అంటే దీంట్లాగే ఉంటారు. కానీ ఏంటంటే జనాల పట్ల ఇంత నీచమైన వ్యూహం చేయాల్సిన అవసరం లేదు, కేవలం కుర్చీ కోసం పవర్ కోసం. అయితే రాత్రికి రాత్రి విశాఖలో అక్కడ కాంట్రాక్టు కార్మికులు ఉంటారు కదా, వాళ్ళని 4290 మందిని ఉడాయించేశారట మొత్తం. దాన్ని నేను చదివి వినిపిస్తాను, సోషల్ మీడియాలో కనిపిస్తున్నది ఇదంతా ఇవన్నీను ఇది ఆల్రెడీ వచ్చింది, నిన్ననే వచ్చింది యాక్చువల్గా, నిన్న నేను వీడియో చేయలేదు. అయితేనండి, విశాఖ ఉక్కులో 4000 మంది కాంట్రాక్టు లేబర్లు, ఇది శనివారం జరిగిందండి విశాఖపట్నం. సో విశాఖ ఉక్కును రక్షిస్తామంటూ ఒక పక్క ప్రకటనలు గుప్పిస్తూనే మరోపక్క కాంట్రాక్టు లేబర్ను తొలగించే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. శనివారం తెల్లారేసరికి అంటే నిన్ననమాట, అంటే మొన్న నైట్ జరిగింది ఇదంతా కూడాను. తెల్లారేసరికి కనీసం 4290 మంది కాంట్రాక్టు లేబర్కు పాసులను రద్దు చేసే ప్రక్రియను యాజమాన్యం చేపట్టింది. విశాఖ ఉక్కు పర్సనల్ డిపార్ట్మెంట్ మొత్తం ఇదే పని మీద ఆ రాత్రంతా కూడా ఏర్పాట్లు జరిగిపోయాయి. వాళ్ళందరూ కూడా అదే పనిలో ఉన్నారు, వాళ్ళకి అరేంజ్మెంట్స్ అన్నీ జరిగాయి, కూర్చోటానికి వాళ్ళకి అన్నీ కూడాను, ఆ పనులు చేసే వాళ్ళకి మరి అన్ని సపర్యలు చేసే అన్నీ కూడాను సకల సౌకర్యాలు జరగాలి కదా మరి వాళ్ళకి, అందుకని సకల సౌకర్యాలు జరిగేలాగా చేశారు. అయితే ఈ రాత్రింత కూర్చుంట ఏర్పాట్లు జరిగాయి. డైరెక్టర్ పర్సనల్ అనమాట శరత్ చంద్ర పాండే ఈ పని మీదనే ఉంటూ ఎప్పటికప్పుడు మంత్రిత్వ శాఖను సమాచారం అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిర్వాసితులతో సహితం వేలాది మంది కాంట్రాక్టు లేబర్గా పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. ఉక్కు మంత్రిత్వ శాఖ వీరిపై పగబట్టినట్టు వ్యవహరిస్తోంది. రేపు తెల్లారి ఉద్యోగానికి వెళ్లాల్సిన ఈ కాంట్రాక్టు లేబర్ని, అంటే శనివారం అనమాట, తెల్లారితే శనివారం అనగా కాంట్రాక్టు లేబర్లని ఉన్న ఫలంగా తీసేసేందుకు తీయడంతో వీరిపై ఉన్నటువంటి పిడుగు పడ్డట్టు అయిపోయింది. ఇంత ఘోరం జరిగి ఒక్కసారిగా 4290 మంది ఉద్యోగాలు తీసేస్తున్నా ఇక్కడ ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. ఇప్పటికీ విశాఖ ఉక్కును కేంద్రం ఆదుకుంటుందని పనికిమాలిన కబుర్లన్నీ ప్రకటనలన్నీ చేస్తున్నారు. మరోపక్క విశాఖ ఉక్కు బాధ్యతను సెయిల్ తీసుకుంటుందని తప్పుడు ప్రచారానికి కూడా వెనకాడలేదు వీళ్ళందరూ. నిన్నగాక మొన్న నారా లోకేష్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాదని హామీ ఇచ్చారు. ఇంతలోనే ప్లాంట్లోని 4000 మంది కాంట్రాక్టు 4290 అన్నాను కదా, కాంట్రాక్టు లేబర్లను పనిలోకి రానికుండా పాసులన్నీ కూడా రద్దు చేశారట. ఇప్పటికే కొంతమంది అధికారుల్ని ఛత్తీస్గఢ్ పంపించే ప్రక్రియను చేపట్టారు. మరోపక్క 2500 మంది ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆజ్యం పోసినట్టుగా ఏకంగా 4290 మంది కాంట్రాక్టు లేబర్లను తొలగించి ఉత్తరాంధ్ర వాసులపై కేంద్రం సవాలు విసురుతోంది. ఇంత జరుగుతుంటే ఎవ్వరు కూడాను ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ ఏంటంటే అంతా అక్కడ కేంద్రం ఏం చెప్తే అది జరుగు, ఏ వీళ్ళు అందరూ తానా అంటే తందానా పలుకుతున్నది అనమాట. మొత్తం ఇప్పుడు కేంద్రానికి అంతా మొత్తం కంటి మీద కునుకులాగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది. ఎందుకంటే ఎట్లాగో బై హూక్ ఆర్ క్రుక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని క్యాప్చర్ చేసేయాలి.
అందుకని ఏంటంటే దాన్ని ప్రైవేటైజేషన్ చేసి, దీన్ని ప్రైవేటైజేషన్ చేసి, దాన్ని మన వాళ్ళకి అస్మదీయులకి వీళ్ళకి, అస్మదీయులకి వాళ్ళకి వీళ్ళకి మొత్తం అన్నీ అప్పజెప్పించి చేస్తే ఒక పని అయిపోతుందన్నమాట. దానికి మరి ఎవరంటే అక్కడ ఉండి ఒక లోకల్గా ఉండి వాళ్ళకు సహకరించే వాళ్ళు, కేంద్రానికి సహకరించే వాళ్ళు కావాలి. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఏమడిగినా వీళ్ళు సహకరించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు కూటమిలోని తెలుగుదేశం కావచ్చు, తెలుగుదేశమే మెయిన్, జనసేన ఏముందిలేండి, ఏదో ఆయన ఏదో వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు, ఆయన ఏదో జుమ్మా జుమ్మా కూర్చున్నట్టు. సరే, అయితే అట్లాగో కేంద్రం గొంతిమ్మ కోరికలన్నీ చక్కగా తీరుస్తున్నది. అయితే ఇది ఒక్కరిని, ఇది ఒకటే కాదు, విశాఖలో అసలు ఎన్ని రకాల జనాలు ఇప్పుడు ఎంతమంది అలో లక్షణాన్ని పనులు లేకపోయి ఏడుస్తున్నారంటే ఇది ఒక రకమైన ఒక శోకం అనే కడుపు. ఇప్పుడు ఉన్నట్టుండి ఉద్యోగాలు తీసేస్తే వాళ్ళు ఏమైపోతారు, ఒకప్పుడు కరణీకాలు కూడా ఇట్లాగే తీసేశారండి. మా నాన్న అట్లాగే చచ్చిపోయాడు. ఈ బ్రాహ్మణుల మీద పడి ఏడ్చి ఈ తెలుగుదేశం వచ్చి రావటంతోనే మొత్తం బ్రాహ్మణుల మీద పడి ఏడవటం మొదలుపెట్టింది. బ్రాహ్మణులకు ఉన్న మొత్తం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఉన్న ఆత్మవిశ్వాసం కావచ్చు, వాళ్ళకు ఉన్న ధైర్యం, వాళ్ళ కరణీకాలు అన్నమాట. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఒక పర్టికులర్ బ్రాహ్మణుల జాతిలో ఒక పర్టికులర్ జాతి వాళ్ళకే ఉంటాయి ఈ కరణీకాలు. వాళ్ళు ఎవరంటే నియోగి కుటుంబాలు, నియోగి బ్రాహ్మణులు. వాళ్ళు 6,000 నియోగులు అంటారన్నమాట. ఆ 6,000 నియోగులకే మాత్రమే, అంటే 6,000 మందికి మాత్రమే ఉంటాయన్నమాట ఆ కరణీకాలు. అట్లా కరణీకాలు తీసి నాశనం చేసేశారు. ఇప్పుడు ఈ విశాఖ ఉక్కులో పాపం పనిచేసే వాళ్ళు అర్ధాంతరంగా తీసేశారు. ఎందుకంటే ఎవరు కూడాను ఇప్పుడు మనం చూసాం, ఎవరు ఏ పాపం కూడా ఒట్టిగా పోదండి. ఎన్టీ రామారావు గారు ఎంత అవస్థపడ్డాడో, ఎంత బాధపడ్డాడో చివరి అవసాన కాలంలో మనం చూసాం. కాబట్టి ఏంటంటే ఇది ఎప్పుడు కూడాను ఏ పాపం కూడాను ఒట్టిగా పోదు అని నేనైతే ఖచ్చితంగా నమ్మే వాళ్ళలో అంటాడు. కాబట్టి ఏంటంటే ఇవాళ వాళ్ళు నిజంగా పాపం పోతుందో పుణ్యం వస్తుందో అది భగవంతుడు దేవుడు. కానీ ఏంటంటే ఇవాళ మాత్రం వాళ్ళందరూ కూడాను రోడ్ల మీద పడిపోయారు, 4,290 మంది కుటుంబాలు అన్నమాట. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.